తాప్సీ అంత చేసింది దీనికేనా పింక్ తర్వాత అల్లాటప్ప సినిమాలు చేయటం లేదని ఒప్పుకునే ప్రతి సినిమాకి స్టాండర్డ్స్ ఉండాలని అనుకుంటున్నానని ముఖ్యంగా తను పోషించే పాత్రలకి ప్రాధాన్యత లేకపోతే అసలు చేయడం లేదని తాప్సీ చెప్పుకొచ్చింది అంతేకాకుండా తన టాలెంట్ ని దుర్వినియోగం చేసిందంటూ తెలుగు తమిళ చిత్ర సినిమాలపై సెటైర్లు వేసింది రాఘవేంద్రరావు లాంటి దర్శకుల పనితీరుని వెక్కిరించి విమర్శల పాలైంది చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో చేస్తున్న ఆనందో బ్రహ్మ తన టాలెంట్ కి దగ్గ సినిమా అని పింక్ అనంతరం తన ప్రతిభ గురించి ఈ పాత్ర ఆఫర్ చేశారని తాప్సీ చెబుతూ వచ్చింది తీరా ఈ సినిమా చూస్తే ఎప్పుడూ దెయ్యం మేకప్ వేసుకొని గట్టిగా అరుస్తూ మిగతా పాత్రలని భయపెట్టడం మినహా ఆమె చేసిందేమీ లేదు పూర్తిగా నలుగురు కమిడియన్లపై నడిచిన ఈ చిత్రంలో తాప్సీది ఒకలాంటి గెస్ట్ క్యారెక్టర్ మాత్రమే కేవలం ఆమెని పోస్టర్ వాల్యూ కోసం సైన్ చేసుకున్నారేమో అనిపిస్తోంది ఆ మధ్య రిలీజ్ అయిన గాజీలో కూడా టాప్సీది కర్వేపాకు పాత్రే పింక్ తర్వాత తనని ఏ స్థాయిలో గుర్తించారనేది ఇవి తెలియజేస్తున్నాయి గ్లామర్ హీరోయిన్ గా ఉన్నప్పుడైనా పూర్తిస్థాయి హీరోయిన్ పాత్రలు దక్కేవి ఇప్పుడు కేవలం పోస్టర్ మీద అట్రాక్షన్ కోసమే టాప్సీ పనికొస్తోంది